చాలామంది మహిళలు బాధితులుగా, రాజకీయ నాయకుల యొక్క బాధితులుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని సమాజము, చట్టము, రాజకీయ వ్యవస్థలు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ హక్కులు భంగం వాళ్ళకి చూడాలి. రాజకీయ పార్టీలు కూడా స్వయం నిర్ణయంతో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీల నుంచి బహిష్కరిస్తూ లేకపోతే వాళ్ళని కొంతకాలం దూరం పెడుతూ వ్యవస్థల గౌరవాన్ని, రాజకీయ పార్టీల గౌరవాన్ని పెంచవలసిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఒక తీర్మానం చేయాలి. ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్, కబ్జాకోర్ని రాజకీయాల్లో లేకుండా బహిష్కరించాలి. అలాంటి వాళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో వంచితులు, విక్టిమ్స్ మహిళలు. సో నేను చూడండి, ఆ అమ్మాయి తన గౌరవం దెబ్బతిందని చెప్పి ఆత్మహత్యకు పాల్పడింది. అలాంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఎవరి చేతిలో వంచిన గురి, ఎవరి అవసరాల కోసం బలి అయ్యి. ఆ మధ్య వైజాగ్లో ఒక అమ్మాయి ఉద్యోగి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, పేరు అనవసరం, ఆ అమ్మాయి కూడా బాధితురాలి, విక్టిమే ఒక రకంగా. అమ్మాయి ఉద్యోగిగా చేసిన నిర్ణయాలని మనం ఎగ్జామిన్ చేయొచ్చు, కానీ మీడియా కూడా స్వయం కొంత సంయమనం పాటించాలి. మహిళల పట్ల సానుభూతి చూపించాలి, బాధితు తప్ప సానుభూతి చూపించాలి. వాళ్ళు ఎవరితో వంచిన గురి అయ్యాలో వాళ్ళని, ఆ వంచని చూసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. అందువల్ల కొంచెం నియంత్రణ పాటించి, సంయమనం పాటించి వాళ్ళని ఆదుకోవాలని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళని కూడా బయటికి లాగితే ఈ విధంగా వాళ్ళు అన్యాయం గురి అవుతారు. ఏ సబ్జెక్ట్లైనా సరే విక్టిమ్స్ వైపు ఉండటం అనేది మీడియాకి కొంచెం బాగుంటుందని చెప్పేది నా మనవి. ఉమెన్కి సేఫ్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను రాష్ట్ర అసెంబ్లీకి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అవసరమైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్టుని, ప్రజాప్రతినిధి చట్టాన్ని సవరించైనా ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్, కబ్జాకోర్ని రాజకీయాల నుంచి బహిష్కరించాలి, దూరంగా ఉంచాలి. చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని ఒకవేళ ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళని మళ్ళీ రావాలంటే వాళ్ళకి సివిల్ పనిష్మెంట్ వాళ్ళే ఇచ్చుకోవాలి. పార్టీలో ఒక నియంత్రణ పెట్టి, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత నియంత్రణతో ఆత్మపరిశీలన చేసుకొని సివిల్ పనిష్మెంట్స్ నిర్ణయించుకోవాలి వాళ్ళే. అంటే లెటర్లు కడగటం, హాస్టల్స్లో వంట చేయటం, పబ్లిక్ టాయిలెట్స్ కట్టడం కలగటం, ఇలాంటివి చేస్తే రాజకీయాలకు ఒక గౌరవం వస్తుంది. ఎవరైనా తప్పు చేశారు, చిన్న తప్పు చేశాడు, వెంటనే అతను వెళ్ళి పబ్లిక్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి, మున్సిపల్ టాయిలెట్స్కి అడిగాడు అనుకోండి, కొంత అతనికి ప్రక్షాళన అవుతుంది, ప్రజలు కూడా క్షమిస్తారు, రాజకీయాలకు గౌరవం పెరుగుతుంది. అదే ఈ స్వాతంత్రోత్సవం దీని సందర్భంగా, మన స్వాతంత్ర దినోత్సవం వచ్చే సందర్భంగా ఒక స్ఫూర్తి తీసుకోవాలి, మహాత్మా గాంధీగా స్ఫూర్తి. ఆత్మపరిశీలన చేసుకొని తప్పని భావించినప్పుడు సెల్ఫ్ పనిష్మెంట్, నువ్వు తప్పు చేసావు, ఒక మాళ్ళకి ఎంజాయ్ చేసావు, వెంటనే వెళ్ళి ఒక టాయిలెట్ కట్టడం, ఒక దుర్భాషలాడావు, వెంటనే వెళ్ళి ఒక హాస్టల్లో వంట చేయటం, లేక పబ్లిక్ టాయిలెట్స్ కడగటం, ఇలాంటివి చేస్తే రాజకీయ నాయకులకు గౌరవం పెరుగుతుంది. అందువల్ల అట్లా కాకుండా వాళ్ళని కొనసాగిస్తే రాజకీయాల్లో ఎలాంటి విలువలు ఉంటాయి? ఈరోజు తోట త్రిమూర్తులకి జగన్ గారు, నేను రాజకీయాల్లో, నేను అంబేద్కర్ విగ్రహం మీద నా పేరు తీసేశారు, నేను అంబేద్కర్ స్ఫూర్తితో నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు కదా, నిజంగా జగన్ గారికి ఇది మంచి అవకాశం, అధికారం లేవు, ప్రతిపక్షంలో ఉన్నావు, నీవు అంబేద్కర్ గారికి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మహానుభావుడికి నువ్వు నిజంగా గౌరవం ఉంటే నీకు మంచి అవకాశం ఈరోజు ఉంది. ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసులో శిక్షించబడిన తోట త్రిమూర్తులు గారిని పార్టీ నుంచి బహిష్కరించు. అదేవిధంగా ఎస్సీ ఒక్కరోని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్యే అనంతబాబుని బహిష్కరించు. నిజంగా నీకు అంబేద్కర్ స్ఫూర్తి ఉంటే డోర్ డెలివరీ చేశాడని ప్రత్యక్షంగా లైవ్లో వచ్చింది కదా, అతనే ఒప్పుకున్నాడు కదా, ఇంకా నీ పార్టీలు ఎట్లా కొనసాగిస్తా? అదే నిన్న ఒక అమ్మాయిని అన్యాయం చేసి ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టి అంత గందరగోళం చేసి ప్రజలందరికీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన, మరి అతన్ని బహిష్కరించు, నిజంగా బహిష్కరించు.
బహిష్కరిస్తే ఒక ఒక నామ్ సెట్ చేసిన అవుతావు. అది నీకు అప్లై కాదంటే ఎట్లా? నీకు ఇప్పుడు మంచి అవకాశం, అధికారం లేవు, దూరంగా ఉన్నావు. మళ్ళీ ప్రజా విశ్వాసం కొనుక్కు నువ్వు తిరిగి పొందాలంటే ఇది నీకు మంచి అవకాశం. ప్రతిపక్షంలో వీళ్ళ ముగ్గురిని బహిష్కరించిన ముందు వాళ్ళందరిని లోపల పెట్టుకొని నేను అంబేద్కర్ భావాలతో ఉన్నానంట. నిజంగా అంబేద్కర్ భావాలకు నువ్వు కట్టుబడి ఉంటే ఎస్సీ ఎస్టీ చట్టంలో శిక్షించబడిన తోట త్రిమూర్తులను ఎట్లా కొనసాగిస్తావు నువ్వు? అదేవిధంగా అనంతబాబు, డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఎట్లా నువ్వు నీ పార్టీలో ఎట్లా కొనసాగిస్తావు? అందువల్ల రాజకీయాల్లో గౌరవం రావాలంటే, నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే, నీకు నైతిక ధైర్యం రావాలంటే నువ్వు ఇమ్మీడియట్గా ఈరోజే వాళ్ళని పార్టీ నుంచి తొలగిస్తే ఈ ముండాకోర్, కూనీకోర్, ఉండాకోర్, కబ్జాకోర్ను నువ్వు బహిష్కరిస్తే నీకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు వస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ కూడా ఒక తీర్మానం చేసి పబ్లిక్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ని అమెండ్ చేసైనా వీళ్ళని రాజకీయాలను దూరంగా పెట్టాలి. ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేస్తుంటే సివిల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేసుకొని పబ్లిక్ టాయిలెట్స్ని కడిగి రాజకీయాలకు గౌరవం తేవాలని ఈ పుండాకోర్లకి, ఈ ముండాకోర్లకి, కూనీకోర్లకి, ఈ కబ్జాకోర్లకి గుణపాఠం నేర్పాలని నేను తెలియజేస్తాను.